పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం పాత చింతలపూడిలో ఉన్న మంచినీటి సమస్యను కరెంట్ సమస్యను పరిష్కరించాలని సిపిఐ మండల సహాయ కార్యదర్శి తుర్లపాటి బాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన నిధి పత్రాన్ని నగర పంచాయతీ కమిషనర్ మరియు ఎలక్ట్రికల్ ఏడీకి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తుర్లపాటి బాబు మాట్లాడుతూ పాత చింతలపూడిలో వేసవి కాలం వచ్చిందంటే మెట్ట ప్రాంతానికి మంచినీరు అందే పరిస్థితి లేదని, కావున వేరొక బోరు మంజూరు చేయాలని, దానితో పాటు మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కావాలంటే హై లెవెల్ వాటర్ ట్యాంక్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ, సిసి రోడ్లు నిర్మించాలని, వీధి లైట్ల సమస్యను కూడా పరిష్కరించాలని చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబుకి వినతి పత్రం ఇచ్చామన్నారు. గ్రామంలో కరెంట్ సర్వీసులు పెరగడం వల్ల ఉన్న సింగిల్ ఫేస్ 3 డబ్బాలు సరిపోవడం లేదని, ఇంకొక సింగిల్ ఫేస్ డబ్బాను ఏర్పాటు చేయాలని, శాశ్వత పరిష్కారం కోసం కన్వర్షన్ చేసి 3 ఫేస్ కరెంట్ కోసం 100 kV లేదా 63 kV ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని చింతలపూడి ఎలక్ట్రికల్ ఏడీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ వైపు ఒక మంచినీటి హై లెవెల్ వాటర్ ట్యాంక్ ని కట్టాలని భారత మున్సిపాలిటీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీలతో కూడినటువంటి సిసి రోడ్లు, వీధి లైట్లు కూడా కొన్ని చోట్ల వెలగడమైనటువంటి పరిస్థితి వెలిగించాలని కమిషనర్ గారికి సిపిఐగా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో కరెంటు సమస్య కూడా ఉంది. ఎప్పుడో పూర్వం బిగించినటువంటి 3 ఫేజ్ సింగిల్ ఫేజులకు సంబంధించిన 3 బాక్సులు ఉన్నాయి. దానివల్ల గ్రామంలో సుమారు 300 కలెక్షన్లు సర్వీస్ కలెక్షన్లు ఉన్నాయి. అలాగే బోర్డు కలెక్షన్లు ఉండడం వల్ల అవి ఓల్టేజ్ తగ్గుతూ పెరుగుతూ ఉండడం వల్ల బల్బులు అవి కూడా పోయే పరిస్థితులు ఏర్పడితే, దీని సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే కన్వర్షన్ చేసి పాతంద్రపూడు 100 kV లేదా 63 kV 3 ఫేజ్ లైన్ని ఏర్పాటు చేయాలని ఏడీ గారికి కూడా ఒక ఇంత పత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2019లో అప్పుడే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో 2019లో కాలనీ ఇల్లు నిర్మించుకుని ఉన్నారు. అవి పురాతన వరకు ఏర్పరిచిన ఇల్లు ఉన్నాయి, మన గోడల వరకు కట్టిన ఇల్లు ఉన్నాయి, స్లాబులు పోసిన ఇల్లు ఉన్నాయి. వాటికి ఇప్పటికి 2 సంవత్సరాలు అయినా కానీ వాటికి బిల్లులు చెల్లించలేదు. దానివల్ల ఆ యొక్క కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ కట్టి అప్పు చేసి తెచ్చినటువంటి డబ్బులకు వడ్డీలు కూడా కట్టాలనే పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారు. 2 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ పెండింగ్ బిల్లుల మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తక్షణం ఆ బిల్లు ఆ ఇళ్ళకే బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నేతలు చింతలపూడి పంచాయతీలో అందరూ వ్యవసాయ కూలీలు, చింతలపూడి శివారు గ్రామాలైనటువంటి పాత చింతలపూడి, సిప్రంపేట, బోయిగూడు, పోరుగూడు, అలాగే ఎన్ఎన్ కాలనీ, ఈ ప్రాంతంలో అంతా ఎస్సీలు అధికంగా ఉన్నారు, తర్వాత బీసీలు కూడా ఉన్నారు. వీరికి ఈ వేసవిలో పనులు లేనటువంటి పరిస్థితుల్లో ఉపాధి పథకం పనులు కల్పించేది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు చింతలపూడి పట్టణం నగర పంచాయతీ అయిందనే పేరుతో వీరికి ఉపాధి పనులు లేకోకుండా చేశారు. దానివల్ల నగర పంచాయతీ అయ్యిందంటున్నారు, కానీ నగర పంచాయతీగా అభివృద్ధి చెందకముందే వీళ్ళకి పనికి కల్పించడం ఆపేశారు. కానీ నగర పంచాయతీ అయితే ఏవైతే సౌకర్యాలు ఉండాలో ఆ సౌకర్యాలు కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. నగర పంచాయతీ అయితే చింతలపూడి పట్టణం అభివృద్ధి చెందితే పబ్లిక్ టాయిలెట్స్, సులభ కాంప్లెక్స్లు, పార్కులు, ఇంకా ఎన్నో సెంట్రల్ లైటింగ్, ప్రతి లైట్ ఎలగల ఇటువంటివి అయితే ఏమి చేయట్లేదు. కానీ పేద ప్రజలు చేసుకున్నటువంటి ఉపాధి పథకాన్ని మాత్రం ఆపేశారు. తక్షణం ఉపాధి పథక పనులు చింతలపూడి నగర పంచాయతీ